బయట వెళ్ళి ఎన్నో రకమైన దుష్ట శక్తులు ఉంటాయి, వాటిని జయించాలి. అపొస్తల చర్యలు 4వ అధ్యాయంలో చూస్తున్నాము, పేతుర్ని యోగాన్ని వారు కొట్టి ఇంకా నువ్వు యేసు నామము చెప్పావంటే నేను చంపేస్తాము అని చెప్పి వెళ్ళగొట్టారు. కానీ పేతురు బయటకు వచ్చి ఏం చేశాడు, తన ప్రజలతో చెప్పి వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. 4వ అధ్యాయము 29వ వచనము, ఓ ప్రభు, వాళ్ళు ఇలా ప్రార్థిస్తున్నారు, వినండి, ఓ ప్రభు, వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపు. మా విరోధులను చూడు, రోమేయులు యూదులు వీరు ఎప్పుడు రోధిగా ఉన్నవారు, మా పేరిట వాళ్ళు ఇద్దరు కలుసుకున్నారు మమ్ము గాయపరచుటకు, వీరు చేస్తున్న బెదిరింపును గమనించము. నిండు ధైర్యముతో నీ సందేశమును గూర్చి మాట్లాడుటకు నీ సేవకులైన మమ్ము అనుమతింపుము స్వస్థపరచుటకును నీ హస్తములను చాపి మీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతములు చేయుటకును ఆశ్చర్యకార్యములు చేయుటకును అనుగ్రహింపు, మమ్ము ఆశీర్వదించు, అనుగ్రహించయ్యా అని వారు ప్రార్థించినప్పుడు వారు ఉన్న ఆ స్థలము కంపించింది. అప్పుడు వారందరూ పవిత్రాత్మచే నింపబడి ధైర్యముతో దేవుని వాక్యమును ప్రకటించారు, మాట్లాడారు. దేవుని బిడ్డలకు శ్రమలు శోధనలు తప్పవు, కానీ వాటి ద్వారానే దేవుడు వారితో ఉండి తన కార్యములను నెరవేరుస్తాడు. అవును, మనలో ఉన్న ఆత్మను గుర్తించుకోవాలి, ఆత్మతో ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్న సహవాసం చేసుకోవాలి, ఆయన చిత్తమును నెరవేర్చాలి. ఆయన శక్తి చేత అంధకార శక్తులను వెళ్ళగొట్టి దేవుని రాజ్యాన్ని స్థాపించాలి. అవును, అందుకే ప్రభుని ఆత్మ మనకి ఇవ్వబడి ఉన్నాడు. కనుకనే ఈ ఆత్మను మనం పొందుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలని మనం ఇప్పుడు కొన్ని మాటలు మాత్రం మీకు చెప్తాను. 14వ అధ్యాయం 15వ వచనం, ఈ పరిశుద్ధాత్మ మనలో ఏం చేస్తాడని విన్నాము. ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి వింటాము. ఓ ప్రజలారా, 14వ అధ్యాయం 15వ వచనం, యోహాను సువిశేషం 14వ అధ్యాయం 15వ వచనం, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. చూడండి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మీరు ఎవరెవరు, ఏదో పరిశుద్ధాత్మ రా, నేను నీకోసం వేచి ఉన్నాను, పరిశుద్ధాత్మ రండి, హల్లెలూయా. పరిశుద్ధాత్మ రాడు. పరిశుద్ధాత్మ ఏదో ఒక దుకాణంలో ఏదో డబ్బు ఇచ్చి పొందుకున్నవాడు కాదు. పరిశుద్ధాత్మ సహవాసం కావాలంటే, పరిశుద్ధాత్మ మీలో నివసించాలంటే ప్రభు చెప్తున్నాడు, ఎవడు నన్ను ప్రేమిస్తున్నాడో వాడు ఏం చేస్తాడు, నా ఆజ్ఞలు ఏమిటి, నా మార్గం ఏమిటి, నా చిత్తం ఏమిటి, దాన్ని తెలుసుకొని దానిని పాటిస్తాడు. ఇంకా ఇప్పుడు నేను తండ్రిని ప్రార్థింతును, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను పాటిస్తాడు, నా ఆజ్ఞలను పాటించువానికి నేను నా తండ్రిని అడిగి మీతో ఎల్లప్పుడూ ఉండుటకు అటువంటి వాణితో ఉండుటకు మరొక ఆదరణకర్తను పరిశుద్ధాత్మనిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరికి ఇస్తున్నారు, ఆజ్ఞలను పాటించు వారికి. ఇంకొక వాక్యం కూడా చదువుదాం, 21వ వచనం, అదే అధ్యాయం, నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను వారిని ప్రేమించి వారికి నన్ను తెలియపరచుటకు ఏం చేస్తాను. 26వ వచనం, కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీ తలపునకు తెచ్చును. చూడండి, ఇక్కడ 3 విషయాలను ప్రవర్తిస్తున్నాడు. మొదటి మట్టి ఏమిటి, దేవుని ప్రేమించువారు. చెప్పండి, దేవుని ప్రేమించువారు ఏం చేస్తారు, దేవుని అక్కడ పోరు ఇక్కడ పోరు అది చేరు దేవుని చిత్తం ఇది అదే చేస్తా.
హల్లెలూయా. ఎవరు చేస్తారు? దేవుని ప్రేమించి. అర్థమైందా? మొదటి మట్టి ఏమిటి? దేవుని ప్రేమించు వారు దేవుని ఆజ్ఞ, దేవుడు చెప్తాడు వాడు నిన్ను నిందిస్తూ ఉంటున్నాడు వారిని పోయి ప్రేమించు. హోసేయ చెప్తున్నాడు నీ భార్య వ్యభిచారం చేస్తుంది ఆమెను పోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. దేవుని ప్రేమిస్తున్నాడు కావున దేవుని చిత్తం నెరవేరుస్తాడు. అర్థమైందా? దేవుని ప్రేమించు వారు దేవుని ఆజ్ఞను నెరవేరుస్తారు. దేవుని వాక్యమును చదివి దేవుని చిత్తమును తెలుసుకొని ఆ చిత్తమును నెరవేరుస్తారు. ఇప్పుడు ఆ చిత్తము నెరవేర్చు వారిని నేను ఏం చేస్తాను? నా తండ్రిని అడిగి తండ్రి నుండి పరిశుద్ధాత్మను పంపుతాను. పరిశుద్ధాత్మ మూడవ మెట్లో ఉన్నాడు. రెండవ మెట్లో ఏముంది? ఆజ్ఞలను పాటించేవారు. మొదటి మెట్లో ఎవరు ఉన్నారు? దేవుని ప్రేమించేవారు. దేవుని ప్రేమించేవారే. మిగిలిన వారందరూ దేవునికి సేవ చేస్తారు, జ్ఞానస్నానం పొందుకుంటారు, వడకంలో పాల్గొంటారు, వింటారు, బాగుంది బాగుంది, నాకు ఆ స్వస్థత కలిగింది, ఈ స్వస్థత కలిగింది, దేవుడు నన్ను అభిషేకించాడు, నాకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అప్పుడే కలకలకలకలకలని సౌండ్ వచ్చింది, వెలుగు వచ్చింది, నా వేదన పోయింది. ఇవి అన్నీ చాక్లెట్ ఇచ్చినట్లు. చాక్లెట్ తిని పాప ఎంతసేపు ఎన్ని రోజులు పైకి వస్తుంది? చాక్లెట్ చాక్లెటే, అన్నం అన్నమే. చాక్లెట్ తినటానికి టైం ఉంది, పక్కన ఉన్న అని చూసి చెప్పు, చాక్లెట్ తినటానికి వయసు ఉంది. చాక్లెట్ తినడానికి వయసు, కానీ చాక్లెట్ తోనే పెద్దగా ఎదగలేవు. దాని చాక్లెట్ తోనే పెద్దగా ఎదగాలంటే, పెద్దగా ఎదగాలంటే తినాలి, అన్నం తినాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ రా 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 రా. అదంతా చాక్లెట్ తినటమే, ఆశపడటం. ఓ మంచిది, నో ప్రాబ్లం. చాక్లెట్ స్వీట్గానే ఉండను. పరిశుద్ధాత్మ రా అన్నప్పుడు పాటలు పాడతారు, నాట్యం చేస్తారు, అంతా ఓకే, మంచిదే అంతవరకు. కానీ దాని నుండి దేవుని ప్రేమించటం. స్తోత్రం. దేవుని ప్రేమించటం అంటే ఏమిటి? నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నా దేవుడు నాకు జీవం ఇచ్చాడు, నా దేవుడు పౌలులాగా శ్రమలు అనుభవించుటకు సిద్ధమవ్వాలంటున్నాడు, ఉదయమే లేచి ఆయన్ని వెదక్కుమంటున్నాడు, ఆయన కోసం వెల చెల్లించుమంటున్నాడు. వెల చెల్లించుటకు సిద్ధము లేక ఎంతోమంది వయసాయి ముసలవాళ్ళైపోయి చివరిగా మట్టిలో కలిసిపోతారు. నీ జీవితం కూడా అట్లనే అయిపోతుందా? ఏదో ఎక్కడ వడకం జరుగుతుంది, ఎక్కడ వాక్యం బోధిస్తారు, ఇక్కడ పోతా అక్కడ పోతా, అది నేర్చుకుంటా, పాయింట్ రాసుకుంటా, హల్లెలూయా పాడతా, పాటలు పాడతా, దానితోనే నీ జీవితం అయిపోతుందా? ఎప్పుడు దేవుని సహవాసం పొందపోతున్నావు? ఎప్పుడు దేవుని స్వరం వినపోతున్నావు? ఎప్పుడు దేవునికి నిన్ను నీవు అర్పించబోతున్నావు? ఎప్పుడు దేవుడిచ్చే శక్తి చేత విరోధి మీద ముందు నిలబడి పోరాడబోతున్నావు? ఎప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నావు? ఈ కార్యాలు చేయాలంటే వారు ఇంకొక స్టాండర్డ్లోనికి వెళ్ళాలి. లోక స్టాండర్డ్ వేరు, దేవుని స్టాండర్డ్ వేరు. పక్కన ఉన్న వారిని చూసి చెప్పు, కానీ దీన్ని ఎలా చేయించాలి? దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు జ్ఞానం ఇస్తాడు, దర్శనం ఇస్తాడు, కార్యాలను వివరిస్తాడు. ఆమేన్.